మంచిగా జరుగువాలి అనబడతలేదు నాకు కొంచెం వెంచలేదు గౌరవ థ్యాంక్ యూ గౌరవనీయులు మండల పార్టీ వడ్డీ ఎంత జరగాలి నాకు అనబడతలేదు వాళ్ళు ఉండండి ఉండండి గౌరవనీయులు మండల పార్టీ అధ్యక్షులు తమ్ముడు వెంకట్ రెడ్డి గారికి మన ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి గారు ఎఫ్డీసీ చైర్మన్ గౌరవనీయులు ప్రతాప్ రెడ్డి గారు గౌరవ జెడ్పీటీసీ తమ్ముడు బాలమల్లి గారు ఎంపీపీ సోదరిమణి లతా రమేష్ గారు వైస్ ఎంపీపీ బాలరెడ్డి గారు మా కోఆపరేటివ్ చైర్మన్ రామకృష్ణ రెడ్డి గారు జిల్లా యోజన విభాగం అధ్యక్షుడు తమ్ముడు నాగరాజ్ గారు మహిళా విభాగం అధ్యక్షురాలు స్వప్న గారు సర్పంచుల ఫోరం సంతోష గారు ఎంపీటీసీల ఫోరం వెంకటేష్ గౌడ్ గారు అదే విధంగా సీనియర్ నాయకులు మైనారిటీ మండల నాయకులు మండల ఉపాధ్యక్షులు సర్పంచులు ఎంపీటీసీలు లింగ నాగరాజ్ గారు మరి మా కోఆప్షన్ సభ్యులు సోషల్ మీడియా వెంకటేష్ గారు మాజీ జెడ్పీటీసీ పెద్దలు పోచయ్య గారు కిష్టారెడ్డి గారు బాలరెడ్డి గారు చంద్రారెడ్డి గారు రామచంద్రారెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వర్గల్ మండల అక్కా చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా నేను ఎక్కువ సేపే మాట్లాడను గాని నేను చెప్పింది కొద్దిగా మీరు మంచిగా వింటే మీకే న్యాయం అవుతది రెండే విషయాలు ఆలోచన చేయండి ఓట్లంటే మూడొద్దుల పండగ కాదు ఓట్లంటే ఐదేండ్ల భవిష్యత్తు ఈ మూడు రోజులు ఒకడు సారా సీసాలు ఇచ్చిండనో ఒకడు మంచి మాటలతో మురిపించిండనో రెండు సినిమా డైలాగులతో మన జీవితాలు మారాయి నిజంగా మనకు మేలు చేసేదెవరు మనకు అన్నం పెట్టేదెవరు మన బతుకులు మార్చేదెవరు బాగా ఆలోచించి ఓటేస్తే మీ ఐదేండ్లు మంచిగుంటది అనే విషయం నేను గుర్తు చేస్తా ఉన్నా ఇలా కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతా నిజమా కాదా మీరే ఆలోచించండి చాలా మందికి మీరు ఓట్లేశారు గతంలో విజయరామారావు ఎమ్మెల్యేగా ఉండే ఆయన నచ్చకపోతే సంజీవరావుని తెచ్చింది ఆయన నచ్చకపోతే గీతారెడ్డి అమ్మని తెచ్చింది గీతారెడ్డి అమ్మని దించి ఆయన పేరు నర్సారెడ్డి అన్నని తెచ్చిండ్రు ఏ అమ్మ వచ్చినా ఏ అన్న వచ్చినా మీ బతుకుల్లో ఏం మార్పు వచ్చిందో ఆలోచన చేయండి ఇలా కేసీఆర్ వచ్చినాక కొన్నన్న మంచి పనులు అయినాయా లేదా మీరు ఆలోచన చేయండి ఇవాళ అక్కా చెల్లెళ్ళు ఉన్నారు మంచినీళ్లు ఆనాడు గీతారెడ్డి ఉన్నప్పుడో నర్సారెడ్డి ఉన్నప్పుడో బిందెలు పట్టుకొని తయారుందరు ఊళ్ళే కస్తూరు అంటే అడ్డం పెట్టమని బీసీ కాలనీలో ఎస్సీ కాలనీలో తయారుందరు ఎందుకంటే ఆ రోజు 500-600 ఫీట్లు వేస్తే చుక్క నీళ్లు రాని వర్గలకు ఇంటింటికి నల్లా పెట్టి అక్క చెల్లెళ్ల కష్టాలు తీర్చిందా లేదా ఏ అక్క గాని చెల్లె గాని బిందె పట్టుకొని రోడ్డు మీదకి వస్తుందా ఎండాకాలంలో కూడా ఇబ్బంది కాకుండా మీకు మంచినీళ్ళు ఇచ్చింది కేసీఆరా కాదా ఆలోచన చెయ్యండి 60 ఏళ్ళు చూసింది మీరు గీతారెడ్డి నర్సారెడ్డి సంజీవరావు విజయరామారావు చాలా మంది మారింది కానీ మంచినీళ్ల కష్టాలు తీర్చింది మన కేసీఆర్ ఎమ్మెల్యే అయినాక మాత్రమే మారింది ఈ కారు గుర్తులు వచ్చినాకనే మంచినీళ్ల కష్టాలు తీరినాయి ఇది మొదటి విషయం రెండవ విషయం ఇలా ఊర్లలో పోయి అర్ధరాత్రి పూట ఏదైనా పైసలు అవసరం పడితే ఎవరి దగ్గరైనా దొరుకుతాయో దొరకయో కానీ ముసలి దగ్గర మాత్రం దొరుకుతాయి నిజమా కాదా కేసీఆర్ ఇలా 200 పింఛన్ ఇంత 2000 చేసినాక పాపం ముసలి ఇంత బతుకుతుందా లేదా మొన్నటిగా కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఇచ్చిండు ఇప్పుడు 6 కిలోల బియ్యం ఇచ్చిండు ఇంత 2000 పింఛన్ ఇచ్చినాక ఓ 1000-1200 ఖర్చు పెట్టుకున్నారు ముసలోళ్ళం కదా రోగమో నొప్పో ఏ కాలం ఎత్తడం అని ఓ 600 దాచుకున్నారు ఇవాళ ఇంత దాచుకున్నారు మంచిదే తప్పు కాదు కాకపోతే కోడలి పిల్లకి చెప్పారు బిడ్డ దగ్గర దాచుకుంటారు అంతే కదా కోడలికి చెప్పారు అయితే ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే 200 పెన్షన్ 2000 చేసి ఒకరు అన్నం పెట్టింది అయితే కేసీఆరా కాదా ఇవాళ ఎవరినన్నా అడుగు నా పెద్ద కొడుకు కేసీఆర్ నాకు నెలకు 2000 పంపుతాడని ధైర్యంగా చెప్పుకుంటున్నాను గా బీడీలు చేస్తున్నారు కానీ నేత కార్మికులు కానీ గీత కార్మికులు కానీ ఒంటరి మహిళలు కానీ భర్త చనిపోయిన వాళ్ళు కానీ ముసలోళ్ళు కానీ
ఇంత ధైర్యంగా బతికిందంటే అది కేసీఆరా కాదా? రెండు. ఇప్పుడు ఏమంటుండు కేసీఆర్? పోయిన తాప 200 వెయ్యి చేస్తానడు, వెయ్యి చేసాడు. నన్ను గెలిపింది బిడ్డ, 1000 2000 చేస్తానడు, 2000 చేసాడు. ఇప్పుడేమంటున్నాడు? ఇవ మల్ల కారు కేసి ఓటేసి గెలిపింది, 2000 పింఛను 5000 రూపాయలు చేస్తా అంటుండు కేసీఆర్. ఇక 5000 కావాలన్నోళ్ళు కారుకేయండి. కేసీఆర్ అంటే ఒక నమ్మకం, కేసీఆర్ అంటే ఒక గురి. ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ రాడంటే తెస్తానని బయలుదేరిండు, సావు నోట్ల తలవెట్టిండు, తెలంగాణ తెచ్చిండు. మంచినీళ్ళు ఇస్తా అన్నాడు, మంచినీళ్ళు ఇచ్చిండు. 200 పెన్షన్ 2000 చేస్తా అన్నాడు, చేసిండు. ఆడవీళ్ళ పెళ్లికి 100000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇస్తా అన్నాడు, ఇచ్చిండు. దవాఖాను మంచిగా చేస్తా అన్నాడు, మీ బిడ్డ కాంకపోతే గజ్వేల్ దవాఖాను మంచిగా చేసిండు. కడుపు నిండి అన్నం పెట్టిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, తల్లిని పిల్లని తెచ్చి వర్గల్లో ఇంటికి అందించిండు. ఇచ్చిండా లేదా? గజ్వేల్ దవాఖాన మున్పు దగ్గరే ఉందా? మున్పు నర్సారెడ్డి ఉన్నప్పుడు ఒకసారి ఎప్పుడో పోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ లా, ఎవరో చనిపోతే ఆ పోస్ట్ మార్టం రూమ్ దగ్గర చూడనీకి పోయినా నేను. దవాఖానలో పోగానే ఎదురుగా ఇన్ని పందులు, ఇన్ని పంది కుక్కలు కనబడ్డాయి. అంత వాసన ఇవాళ గజ్వేల్ దవాఖాన పోంది ఎట్లున్నది? మున్పటి లెక్కనే ఉన్నదా? కేసీఆర్ వచ్చినాక మంచిగైందా లేదా? మొన్న ఓ 2 ఏళ్ల కింద ఇదే నర్సారెడ్డి అని వచ్చి, ఇదే మా యాదవ్ రెడ్డి సాబ్, డాక్టర్ సాబ్ వచ్చి, మా ప్రతాప్ రెడ్డి అని వచ్చి దవాఖానా జాగ్రత్తలేదు, ఇంకోటి పెద్దది కట్టాలి అన్నారు. మంది ఇప్పుడు ప్రైవేట్లకు పోతలేరు ఎవరు, అంత గవర్నమెంట్లకే వస్తుండ్రు. దవాఖానా జాగ్రత్తలేదని మా ప్రతాప్ అన్న చెప్తే ఎదురుగా 30 కోట్ల రూపాయలతో మళ్ళా కొత్తది కట్టినాం. చూసింది అక్కడ కొత్తది 30 కోట్లు పెట్టి కొత్తది కట్టినాం. ఎవరి కోసం కట్టినాం? మీలాంటి పేదల కోసం. అది ఐసీయూ పెట్టిన ముక్కుకు గాలి పెట్టి ఆక్సిజన్ తీసుకునేది వెనకడ ప్రైవేట్లకు పోతే రోజుకి 20000 ఎత్తురు. ఐసీయూ సెంటర్ పెట్టినాం, డయాలసిస్ సెంటర్ పెట్టినాం, క్యాన్సర్ రోగులకు కూడా వైద్యం ఇస్తున్నాం. మోకాళ్ళ చిప్పలు ఉచితంగా ఆపరేషన్ చేసి మోకాళ్ళ నొప్పులు ఉంటే కూడా ఇలా గరీబోళ్ళకు ఫ్రీగా చేస్తా ఉన్నాం. బిడ్డ కాంపు పోతే చేస్తున్నాం. ఏ రోగం వచ్చినా సర్కార్ దవాఖాన పేదలకు ఇంత వైద్యం ఇచ్చింది మన కేసీఆరా కాదా అంటున్నా. ఎందుకు ఈ మాట నిజమా కాదా మీరే ఆలోచించండి. ఆనాడు కాంగ్రెస్ జమానాలో నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన కొని పాట వచ్చింది. ఇవాళ ఏమంటున్నారు వర్గల్లా? పోదాం పద బిడ్డ సర్కారు దవాఖాన పోవు అంటున్నారు. అంటలేరా? ఫోన్ కొట్టంగానే అమ్మఒడి వాహనం వస్తుంది, అంటే కూర్చుంటున్నా పోతుంది చక్కగా. కిరాయి కూడా లేదు ఆటో కిరాయ. ఇది కేసీఆర్ చేసిండా లేదా ఆలోచన చేయండి. ఇది మూడో ముచ్చట. మంచినీళ్ళు చెప్పినా, పింఛన్ చెప్పినా, దవాఖాన చెప్పిన, ఇక నాలుగో ముచ్చట. ఒకప్పుడు వ్యవసాయం అంటే దండగన్నారు కాంగ్రెస్ వాళ్ళు. వ్యవసాయం అంటే నీళ్లుండయి, వ్యవసాయం అంటే కరెంట్ ఉండదు, వ్యవసాయం అంటే ఎరువు బస్తాల కోసం వర్గంలో చెప్పులు లైన్లో పెట్టే తప్ప ఒక సంచి దొరికితే దొరుకు, లేకపోతే మనకు ఎరువు బస్తాలు మందు బస్తాల సంచి దొరకకపోవు. కేసీఆర్ వచ్చినాక ఎరువు బస్తాలకు తిప్పలుందా? కరెంటుకు తిప్పలుందా? నీళ్లకు తిప్పలుందా? ఆ రోజు ఇదే వర్గంలో మీరు కష్టం చేస్తారు. మంచి రైతులు ఉంటారు, కూరగాయలు పండిస్తారు, ఇవాళ మిర్చి పెట్టరు, ఎంతో బాగా కష్టాన్ని నమ్ముకునే రైతులు. ఆ దొంగ రాత్రి కరెంటుతో కూరగాయలు పండించలేక ఎంత ఇబ్బంది పడ్డారు. రాత్రిపూట 12 గంటలకు 1 గంటకు గంట ట్రిప్ అయ్యే కరెంటు వచ్చే, ఆ రాత్రిపూట కరెంటు పెట్టబోయి పాములు కొట్టి, తేళ్లు కొట్టి, షాకులు కొట్టి ఎన్ని ప్రాణాలు బాయ్. ఇలా కేసీఆర్ వచ్చినాక మున్పటి లెక్క కరెంటు ఉన్నదా? పగటి పూట పొద్దుందాకా కడుపు నిండా మోటార్లు కాలకుండా, ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా కేసీఆర్ కరెంట్ ఇచ్చిండా లేదా? ఇచ్చిండా లేదా? ఇస్తే ఇచ్చిండను ఇవ్వదు ఇవ్వలేను, నియత ఉండాలి. ఇచ్చిండా లేదా? ఇప్పుడు కర్ణాటక మొన్న కాంగ్రెస్ వాళ్ళు గెలిచిండ్రు 6 నెలల కింద. ఆ రైతులు ఏమంటుండ్రు? మా బతుకు పేనం మీదకెళ్ళి పోయిన పడ్డట్టు అయింది అంటుండ్రు. మొన్న దాకా బీజేపీ వాడు ఉండే 7 గంటల 8 గంటల కరెంట్ వచ్చినట. ఇప్పుడు 6 నెలల కింద కాంగ్రెస్ వాడు గెలిచిండు, పొద్దున్నాక గంట, పొద్దుకి 3 గంటలట. ఆ 4 గంటలకు 30 సార్లు ట్రిప్ అవుతుందట. ఇక మనం గంటలు వస్తే బతుకుతామా? మీ కూరగాయలకు వెనుక మనకి నీళ్ళు అందుతాయా? ముంగడి గంట గంటకు కరెంటు ట్రిప్ అయితే 4 గంటల కరెంటు వస్తే వెనుక మండికి నీళ్ళు అందుతాయా? దయచేసి ఆలోచన చేయండి. కడుపులో చల్లగదలకుండా కేసీఆర్ నీళ్ళు ఇస్తుంది. ముఖ్యంగా మున్పటిలాగా మోటార్లు కాల్తలేవు,
ఎనకడ మోటార్ యాల్తే 5000 ఖర్చు అది పీక్కుపోయి రిపేర్ చేసి మళ్ళదచ్చి పెట్టే వరకు ఒక మడి ఎండిపోతుండే ఇలా బాధలు లేవు ట్రాన్స్ఫార్మర్లు కాల్తే అప్పుడు వారం వారం రోజులు పట్టుండే లంచాలు ఇయాల్సి వచ్చు ఇలా ఒక 24 గంటల కొత్త ట్రాన్స్ఫార్మర్ పెడుతున్నారు ఒక్క రూపాయి లంచం లేకుండా ట్రాన్స్ఫార్మర్ వస్తున్నది కరెంట్ వస్తుంది ఇది నిజమా కాదా ఆనాడు కాంగ్రెస్ ఉండంగా పేరుకే ఉచిత కరెంట్ కానీ దాని ఉత్త కరెంట్ చేశారు పొద్దున దాకా 2 గంటలు వస్తుండే దొంగ రాత్రి 3 గంటలు 4 గంటలు వస్తుండే ఎంత బాధపడ్డామో గుర్తు తెచ్చుకోండి మరి అలా కడికేస్తే వచ్చే కరెంట్ ఉండంగా మళ్ళ కడిక చీట్ల కడిక చీకట్ల కాంగ్రెస్ వైపు పోదామా ఆలోచన చేయండి ఆగమైతం ఇలా ఇంత రెండు పంటలు పండించుకొని బతుకుతున్నారు ఇంకో మాట అడుగుతున్నా మన చెరువు బందం చెరువు ఎన్నేళ్ళకి నిండింది చెల్లె వర్గనోళ్ళు ఎట్టు నిలబడరుడా వర్గనోళ్ళు బందం చెరువు ఎన్నేళ్ళకి నిండింది 20-30 ఏళ్ళు కాలేదా ఎట్లా నిండింది బందం చెరువు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి కాలువ దవ్వి బందం చెరువులకు నీళ్లు వేస్తే నిండు కుండోలే బందం చెరువు ఉన్నదా లేదా అంతేకాకుండా పెద్ద చెరువు ఇలా వర్గం పెద్ద చెరువు నిండు కుండోల నీళ్లు ఉన్నాయా లేవా ఇది ఎట్లా వచ్చినాయి మరి కేసీఆర్ వచ్చినాక వచ్చినాయి అట్లే ఒకప్పుడు ఇదే వర్గంలో బతుకమ్మలు వేయాలంటే కూడా మా పెద్ద చెరువుల సుక్క నీళ్లు ఉండకపో ఉండునా బందం చెరువుల సుక్క నీళ్లు ఉండునా ఓ బొండదవి ట్రాక్టర్ ట్యాంకర్ తీసుకుపోయి ఆ పొక్కల నీళ్లు వస్తే అట్లా బతుకమ్మలు వేసినాం యాదుకుందా కరెక్టా కదా ఇవాళ ఎట్లున్నది బంధం చెరువు ఎట్టున్నది పెద్ద చెరువు ఎట్టున్నది నిండు కుండోలే ఉన్నదా లేదా అదే విధంగా మత్తడి వీధికలే బతుకమ్మ వేసిందట ఇప్పుడు కొత్త చెరువు తయారైంది మన కొత్త కొండ దేవుంది మన దేవుని గుడి ముంగట సరస్వతి అమ్మవారి గుడి ముంగట ఆ కొత్త చెరువు మంచిగా చేయింది అని అడిగితే దానికి 2.5 కోట్లు ఖర్చు పెట్టి కొత్త కుంటను కూడా మంచిగా చేసినాం ఈ నెలలు దాంతకు కూడా నీళ్లు ఒదుగుతాయిగా కొత్త కుంట కూడా నిండు నీళ్లు ఉంటాయి ఈ నెలలు ఇస్తాం దానికి అంటే ఇలా కొత్త కుంట గాని బందం చెరువు గాని పెద్ద చెరువు గాని కాన్ చెరువు మన గిరిమాజిపేట అంబారిపేట కాన్ చెరువులకు నీళ్లు రాలేదు ఎండాకాలం ఎవరన్నా కలగన్నారు ఎండాకాలంలో కాన్ చెరువు మత్తడి దుంపుతుందని కలనన్నగన్నమా గా బ్రహ్మం గారు రాసిన కాలజ్ఞానములన్న ఎండాకాలంలో తెగడా మత్తడి దుంపుతుందని అన్నరా బ్రహ్మం గారి కాలజ్ఞానంలో కూడా ఎండాకాలంలో నీ కాన్ చెరువు మత్తడి దుంపుతుందనో నీ లక్ష్మీ నరసింహస్వామి గుడి కాడ నాచారం గుట్ట కాడ ఆ చెగడా మత్తడి దుంపుతుందని అనుకున్నావా అనుకున్నావా ఎండాకాలంలో కూడా మొన్న నాచారం చెగడాం దుక్కిందా లేదా ఎవరు దుక్కిచ్చిండు ఇలా ఎన్ని చెరువులే ఇలా మీ హల్దీ వాగు ఎండాకాలం వస్తే దుబ్బ దుబ్బ దుబ్బలేసానకెళ్ళి కానీ ఇలా ఎండాకాలంలో నీళ్లు వాడుతున్నాయా లేవా హల్దీలా వాడుతున్నాయా లేవా మా బొర్రగూడెం అయితేనేమి మల్దీ పళ్ళు అయితేనేమి దండు పళ్ళు అయితేనేమి నాచారం అయితేనేమి మాదారం అయితేనేమి షేర్పల్లి అయితేనేమి ఈ ఊర్లల్లా మీ హల్దీ వాగు ఎండాకాలంలో నీళ్లు వారినాయా లేవా ఆ హల్దీల నీళ్లు వచ్చినాక నీ బోరు 3 గజాలు కొట్టలేరు అప్పుడు వెనకట బోరు ఆక్కుంటా ఆక్కుంటా పోతుండే చిన్నపిల్లవాడు ముద్ర పోసినట్టు పోదు ఇవాళ ఎంత వస్తుంది ఈ బోరు 3 గజాలు పోస్తలేరు మరి వాటిగా మంత్రమేస్తే పోసిందా మ్యాజిక్ చేస్తే పోసిందా కేసీఆర్ కష్టం చేస్తే పోస్తున్నది కేసీఆర్ కష్టపడ్డాడు కాళేశ్వరం నీళ్లు తెచ్చి కాలువలు దవ్వి ఎండాకాలంలో కూడా హల్దీ వాగుల నీళ్లు తెచ్చి చూపించిండు మొన్న యాసంగి పంటకు మా నాగరాజు మా వెంకటరెడ్డి గట్టిగా సీటు కొట్టిరు హల్దీ వాగు మీద కూర్చొని ఏమని సీటు కొట్టిరు అరే హల్దీ వాగులో జర బోర్లు గుంజుకపోతున్నాయి హరిశాండ జర నీళ్లు అందుకొని గట్టిగా హల్దీల సీటు కొడితే కొండపోచమ్మ గేట్ లేచింది నీళ్లు రానే వచ్చింది అరే దేవుని దగ్గర మొక్క కూడా అప్పుడప్పుడు అయితే కాదు గాని మన కేసీఆర్ ఉండగా హల్దీ వాగులో ఎప్పుడంటే అప్పుడు నీళ్లే తూముంగడ కూసుకుంటే అయింది మన పని తూముంగడ కూసుకుంటే ఏముంటుంది తూము రావటగా నీళ్ళు వెళ్తూనే ఉంటాయి అట్లా ఇవాళ హల్దీ వాగుల నెత్తి మీద కుండోనే కొండపోచమ్మ కట్టిండు మన కేసీఆర్ శివుని నెత్తిన గంగమ్మ తల్లి శివు ఎట్లా బిరబిరబిర గోదావరి నీళ్లు వస్తాయో మన వర్గం నెత్తిన కొండ పోచమ్మను కట్టిండు మన కేసీఆర్ ఒకప్పుడు
మన గజ్వేల్ అంటే ఎట్లుందంటే గజ్వేల్ అంటే ఉప్పు నీళ్ళ గజ్వేల్ అందరు ఉప్పు నీళ్ళు మంచి నీళ్ళు తాగాలంటే బోర్ 5500 ఫీట్లు వేస్తే ఉప్పు నీళ్ళు తాగినాం ఈ ఉప్పు నీళ్ళ గజ్వేల్ను నిండు కుండోనే ఉప్పొంగే గోదావరి నీళ్లు తెచ్చిండు మన కేసీఆర్ ఉప్పు నీళ్ళ గజ్వేల్కు గోదావరి నీళ్లు వచ్చినాయో ఉప్పొంగి ఇక నీళ్లు వచ్చినాయంటే తరతరాలు బతికే పని నేనుండొచ్చు ఉండకపోవచ్చు నువ్వు ఉండొచ్చు నువ్వు ఉండకపోవచ్చు కానీ ఈ భూమి ఉంటుంది ఇక్కడ మనుషులు ఉంటారు ఈ ప్రపంచానికి ఈ నేలకు శాశ్వతంగా జీవితకాల పనిగా గోదావరి నీళ్లు తెచ్చిండు మన కేసీఆర్ నిజమా కాదా దయచేసి మీ గుండె మీద చేసుకొని చెప్పండి మంచి పనే కాదా ఇది జీవితకాల పని నీళ్లు లేకపోతే బతుకుంటారా చెల్లే అరే నేను మొన్న ఒకసారి ఆ దౌల్తాబాద్ మండలం అదే ఊరు పోతి దౌల్తాబాద్ మండలం హిందూ ప్రియాలు పోయిన ఒకసారి గాంధీ విగ్రహం ఇనాగ్రేషన్ ఉంటే పిలిచిన్నాను పోయి నేను ఆ హిందూ ప్రియాల కాడ గాంధీ బొమ్మ ఇనాగ్రేషన్ చేద్దామనే వరకు ఈ అందరు లీడర్లు రాలేదంటే అది అడుగుంటే ఆ రూపీ కూర్చున్న పోయి ఆడో ముసలాం ఉన్నది బాలవ బాలవ పక్క పంట కూర్చున్నా బాలవ గర్దన ఉన్నది కాకపోతే నన్ను చూసి నోరంతా మూసుకుంటుంది చెప్తలేదు ఏం పేరంటే చెప్తలేదు చెప్తే జర్ద బయట పట్టేట్టు మెల్లమెల్లగా చెప్తుంది నాకు వినబట్టలేదు ఏం తిన్నామంటే జర్ద అన్నది అరే క్యాన్సర్ రోగం వస్తుంది బంజాయి బాలక్కని చెప్పిన చెప్పినాక మెల్లగా అడిగిన బాలక్కని బాలక్కంత మంచిదేనా మరి ఏం సంగతి అని అడిగిన మంచిదే బిడ్డ అన్నది మరి పింఛన్ వచ్చిందా బాలక్క అన్న నా పెద్ద కొడుకు కేసీఆర్ పంపిండు 2000 అన్నది మరి గోళీలు వస్తున్నాయా మా ఆశానం ఏందం వచ్చి షుగర్ గోళీకి బీపీ గోళీలు ఏమన్నా నెల నెలకి ఇస్తుండ్రు అని అడిగిన ఇస్తుండ్రు బిడ్డ అన్నది అదైనాక బాలక్క మరి మంచినీళ్ళు వస్తున్నాయా బాలక్క అన్న వస్తున్నాయి పై పెట్టే పోయి కాడి కత్తున్నాయి అన్నది ఏమో గట్టన వచ్చి బాలక్క అన్న ఇదో చూడు నా భుజం చూడు అని భుజం చూపించింది వంకరమైంది నీళ్లు మోసి మోసి నా భుజం వంకరమైంది ఇప్పటి కోడలు ఎంత అదృష్టవంతులు కేసీఆర్ వచ్చినాక మంచిగా పైప్ పెట్ట పోయి కాడి కట్టునే అన్నది అంటే నిజంగా ఈ పరిస్థితి వచ్చిందా లేదా మరి ఆనాడు ఎందుకో కాకపోయి మరి సైకిలోడు పోయి చెయ్యోడు గెలిచిండు చెయ్యోడు పోయి సైకిలోడు గెలిచిండు ఎవడన్నా చుక్క నీళ్లు తెచ్చిందా కరెంటు తెచ్చిందా కళ్యాణ లక్ష్మి ఇచ్చిందా దావఖాన మంచిగా చేసిందా రైతు బంధు ఇచ్చిందా రైతు బీమా ఇచ్చిందా 2000 పింఛన్ ఇచ్చిందా ఇవన్నీ ఒక్కసారి యాడ్ చేసుకోండి నేను ఇంకో మాట అంట దేవుని దగ్గర పోయి 10 ముక్తం వేణుగోపాల స్వామికి 10 ఇస్తారా దేవుడు ఒకటో రెండో అయితే ఒకటి రెండు కావు మరి కేసీఆర్ కూడా 10 ఇంట్లో ఒక 7 8 చేసిండు ఇంకొకటో రెండో కావాలని నీ కడుపులో ఉన్నది మరి చేసిన 7 ఉత్తరే కావాలయ్యా ఒకటి రెండు కూడా మధ్యలో కరోనా వచ్చింది 2 ఏళ్ళు కరోనా వస్తే ఆమ్దాని కమ్మైంది ఖర్చేమో ఎక్కువైంది రాలేదా లాక్డౌన్ అంటే అందరం తలుపులు పెట్టుకుని ఇక్కడనే కూర్చున్నాం బయటకు కూడా వెళ్ళలేం మనం మరి అయినా కేసీఆర్ ఇంత ఓ 2 ఏళ్ళు ఇంత 10 కిలోల బియ్యం ఇచ్చిండు ఓ 2000 ఇచ్చిండు గరీబ్ వాళ్ళని ఇంత కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాడు జర మరి కరోనా వచ్చినప్పుడు తిప్పలైంది కుట్టెమైంది జర ఖర్చులు ఏమో ఎక్కువైనాయి ఆమ్దాని ఏమో కమ్మైంది జర ఒక పని ఎంత ముందు కావచ్చు గంతేగాని ఏమాగింది 2000 పింఛనాగనా కళ్యాణ లక్ష్మి ఆగనా దయచేసి ఆలోచన చేయాలి ఇంత మంచి పని చేసిన కేసీఆర్ మనం కాపాడుకోకపోతే మనం తప్పు చేసిన వాళ్ళం అయితమా కామా నేను ఎందుకంటున్నా అంటే ఇవాళ కేసీఆర్ గారు ఎంత మంచి రోడ్లు వేసిండు ఎందుకంటే ఇదే మండలం నుంచి నర్సారెడ్డి గారు ఎమ్మెల్యే ఉండే వర్గాల ఒక్క ఊరి రోడ్ అన్నా చక్కకుండే నా చెల్లే అన్ని మోసేతులోకి గుంటలు ఉంటుండే పెద్ద పెద్ద పొక్కలు ఉంటుండే రోడ్లకు ఉండరా లేకనా ఇవాళ రోడ్లు ఎట్లయినాయి చెల్లే ఇవాళ రోడ్లు మంచి కాలే ఎవరికలకు నాడు బండ్ల బాటల గజ్వేలు నేడు బంగారు బాటల గజ్వేలు అయింది అయిందా కాలేదా నేను ఒక్క మాట అంట తప్పిపోయి ఒక్క నిమిషానికి మన కేసీఆరే మనకు ఎమ్మెల్యే లేడనుకో ఇప్పుడు ఆయన వేసిన ఈ పెద్ద పెద్ద రోడ్లకు రేపు పొక్కలు పడితే ఈ కొడుకులు డాంబరైనా పోస్తారా పోతారా ఇక మధ్యన పోస్తారా మరి మనం ఆగం కావా కేసీఆర్ కట్టిన ఈ దవాఖానాలకు ఈ బిల్డింగ్లకు వీళ్ళు సున్నమన్నా వేస్తారా చెల్లె ఐక్యదాదులతోని దయచేసి మీరు ఆలోచన చేయండి ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాత ఒకటి 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 బాగుపడుతున్నది ఎందుకంటే మన తెలంగాణలో సామెత ఉంటుంది గ
గతులేని సంసారం అన్న చేయొచ్చట కానీ సుదులేని సంసారం చేయరాదట. ఈ కాంగ్రెస్ వాళ్ళది సుదులేని సంసారం. కాంగ్రెస్ వాళ్ళది నలుగురు ఐదుగురు లీడర్లు ఎవరికి వాడే ముఖ్యమంత్రి ఎవరికి వాడే గ్రూపులు వాడేది అనుకుంటారు. ఈ వర్గాలు కూడా ఉన్న ఇద్దరు టోకన్ కూడా అనుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు అనుకోలే. సో వాళ్ళు ఎంతసేపు సుదులేని సంసారం అసలు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు వాళ్ళ కనుక్కోవడానికే సరిపోతారు తప్ప ప్రజలకు సేవ చేయలేరు, ప్రజల కష్టాలు తీర్చలేరు. ఇలా కేసీఆర్ వచ్చినాక కొన్ని కష్టాలు తీరినాయి, ఇంకా కొన్ని చేసుకుందాం. ఇప్పుడు మన మేనిఫెస్టోలో కొన్ని కొత్త విషయాలు చెప్పిండు కేసీఆర్. ఇలా బీజేపీ పోయింది ఈ మధ్యలో, వాడు కూడా బయలుదేరి ఊర్ల పండు వస్తున్నాడు. ఏమంటుండు, సుతనీకం కలుపుతుండు, బావ అంటుండు, మామ అంటుండు, వరుస కలుపుతుండు. నేను అంటున్నా బిడ్డ, కరోనా వచ్చినప్పుడు అడవి నువ్వు బావా, నువ్వు మా కష్టం వచ్చినాడు అడవి నువ్వు బిడ్డ, నువ్వు ఎవడు వచ్చిండు కరోనా వచ్చినాడు, గిదే ప్రతాపన్ వచ్చిండు, గిదే హరీష్ అన్న వచ్చి నిలబడ్డాడు తప్ప ఈ బావ ఎడవైండు, ఈ అన్న ఎడవైండు, బిడ్డ అడవైండు. ఈ దయచేసి ఆలోచన చేయండి. కష్టంలో సుఖంలో ఆడుకున్నోడే నిజంగా మన బావ మన బామ్మడు, కష్టంలో దుఃఖంలో నిలబడ్డోడే మన అల్లుడు. వీళ్ళు ఓట్ల ముంగట వచ్చి వరుసలు కలిపేటోళ్ళంతా దొంగలు, నమ్మద్దు, మోసపోతాం. దయచేసి బీజేపీ వాళ్ళు ఏమైనా చేసిందా చెల్లె మనకు? ఇలా బీజేపీ వాళ్ళు వచ్చి ఓట్లు అడుగుతున్నారు. నేను అడుగుతున్నా మా వర్గంలో బీజేపీ వాళ్ళేనన్నా ఒక్క పని చేసిందా మీకు? అరే ఒక్కడన్నా భయ్, కొద్దిగా ఆలోచన చేయి. ఒక్కటి చేసిండు బిడ్డ, 400 సిలిండర్ని 1000 రూపాయలు చేసింది బీజేపీ కాదా? పెంచిందనే ధర. అందుకే ఇప్పుడు కేసీఆర్ ఏమంటుండంటే, మళ్ళా కారు కేసు గెలిపింది మీకు 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం. బీజేపీ ఇంకొక పని చేసిండు బిడ్డ, బీడీ కట్టల మీద జిఎస్టీ చేసిండు, పాల ప్యాకెట్ల మీద జిఎస్టీ చేసిండు, నీ బోర్డు కాడ బాయి కాడ కరెంటు మీటర్ పెట్టి నీ ఇంటి కాడికి బిల్లు పంపించమన్నాడు. యో గిరి బీజేపీ చేసిండు. కేసీఆర్ ఏమన్నాడు అసెంబ్లీలో మాట్లాడిండు, నా గొంతుల ప్రాణం ఉండగా నేను మా రైతన్న బోర్డు కాడ బాయి కాడ మీటర్ పెట్ట, 1 రూపాయి బిల్లు పెట్టను గాక పెట్ట, ఫ్రీ కరెంట్ ఇస్తాను. మరి ఫ్రీ కరెంట్ ఇస్తాన్న కేసీఆర్ ను సాదుకోవాలనా చంపుకోవాలనా? మరి నీ మీటర్ వ్యక్తి నీ ఇంటికాడికి బిల్లు పంపమన్న బీజేపీని సాగాలనా చంపాలనా? ఏం చేయాలి బీజేపీని? నీ ఓటుతోనే చంపునివ్వండి. దయచేసి ఆలోచన చేయండి. మరి బీజేపీ వాళ్ళు ఊళ్ళల్లోకి వచ్చేరు కథలు పట్టుండు, నమ్మితే గోసపడతాం ఉంటాడా? ఇలా కేసీఆర్ ఆగుబిడ్డ, ఇలా కేసీఆర్ మన ముఖ్యమంత్రి మీ అందరికి కదలు పెంచిండు, మీ గౌరవం పెంచండి. మీరు ఏ ఊరయ్యా అంటే మాది గజ్వేలంగా. అబ్బో కేసీఆర్ కాన్ఫిడెన్సా? ఏమి మీకేంది పోయి, మీకేంది పోయి అదృష్టవంతుడు అన్నారు అందరు మిమ్మల్ని ఆడిపోయినా. మీకు కదలు పెంచిండు కేసీఆర్. యాదగిరి గుట్టకు పోయినా, వేములవాడ రాజన్నగో దగ్గరికి పోయినా, హైదరాబాద్ కు పోయినా, యాదగిరి పోయినా మీరు గజ్వేలోళ్ళు అంటే అప్పా మీకేంది పోయి అన్నారు అని మీ ఇజ్జత్ పెంచిండు, మీ కదలు పెంచిండు మన కేసీఆర్. ఇదే బీజేపీ వాడు ఇదే కాంగ్రెస్ వాడు కళ్ళల్లో పెట్టుకున్నారు గజ్వేల్ను. అబ్బా అన్ని గజ్వేల్కైనా? అయ్యో కేసీఆర్ అంత గజ్వేల్కే పెట్టుండని ఈ కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు కళ్ళల్లో పెట్టుకోలే. నిప్పులు వసుకున్నారు కొడుకులు, ఒక్కొక్కడు ఒక్క తిట్టు తిట్టలే మనను. అన్ని గజ్వేల్కే, అన్ని గజ్వేల్కే అని డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ చేసి నీ కొడుకులు. మరి గసంటోళ్ళకి మనం గట్టిగా బుద్ధి చెప్పద్దా? ఇలా కేసీఆర్ ఇంత గజ్వేలు మంచిగా చేస్తే ఓర్వలే, వాళ్ళు జీర్ణించుకోలే. ఆయనేమో నా ప్రజలు నన్ను గెలిపించిండ్రు, మీ రుణం తీర్చుకుంటా అని మీరు అడిగింది చేసిండ్రు, మిమ్మల్ని మీరు అడగండి కూడా చేసిండ్రు కేసీఆర్. మీరు అల్లివాదులో ఎండకాలంలో నీళ్ళీమని అడిగినారు, కలనందగా అన్నారు అమీరు. మీరు కలగలనిది కూడా చేసిండు, అల్లివాదులో నీళ్లు వారించిండు మన కేసీఆర్. ఇట్లా కొన్ని మంచి పనులు జరిగినాయి. ఇప్పుడు ఇంకా కొన్ని మంచి పనులు మీకు చెప్పాలి. ఇప్పుడు మీ అందరూ రేషన్ షాపుల్లో బియ్యం తెచ్చుకుంటారా? తెచ్చుకుంటున్నారు. కానీ 50 పైసల మండమోలు తింటురు, 50 పైసలు హీనంగా బియ్యం తెస్తురు, హీనంగా అర చేతితో తెస్తురు, కుడి చేతితో అమ్ముతురు. ఎంత? 16 రూపాయలా? ఎంత? 20. గరీబ్ వాళ్ళు తింటురు 50-60 పైసలు, 40 పైసలు అమ్ముకుంటురు 20 రూపాయల కిలో. అందుకే కేసీఆర్ ఇప్పుడు ఏమంటుండంటే,
ఇక ఈ దొడ్డు బియ్యం ఇచ్చుడద్దు, ఈ చెల్లె లెక్క కొంతమంది దోశ పిండి చేస్తారు, ఇక ఈ దోశ పిండి అద్దు ఈ అమ్ముడద్దని ఇప్పటి నుంచి మళ్ళా గెలవంగానే జనవరి నెలకేది సోనా మసూరి బియ్యం ఇస్తాం. కావాలా సోనా మసూరి? సన్న బియ్యం కావాలా? మరి సోనా మసూరి కావాలంటే చేయాలంటూ చూస్తాయి కదా. సోనా మసూరి బియ్యం కావాలా నీకు? కావాలా? అందుకే ఇప్పుడు రేషన్ షాపుల్లో పేదలకి దొడ్డు బియ్యం ఇచ్చు లేదు, అమ్ము లేదు, మీ అందరికి సోనా మసూరి బియ్యం ఇచ్చే కార్యక్రమం చేపట్టబోతాం. రైతు బంధు సృష్టికర్త కేసీఆర్ గతంలో ఏ గవర్నమెంట్ ఉన్నా రైతు దగ్గర డబ్బులు వసూలు చేసింది. మార్కెట్ ఫీజు అని వడ్లు అమ్మితే, కరెంటు బిల్ అని, చెరువు కింద భూమి ఉంటే నీటి తీరువా అని రైతు దగ్గర డబ్బులు వసూలు చేస్తే రైతుకే డబ్బులు ఇచ్చిండు మన కేసీఆర్. ఎవరన్నా ఇచ్చిందా ఇది వరకు? కేసీఆర్ వచ్చినాక పోయిన తాప ఎకరానికి 8,000 ఇచ్చిండు, మళ్ళా గెలిపింది 10,000 ఇస్తా అంటే 10,000 ఇచ్చిండు. ఇప్పుడు ఏమంటుండు? మళ్ళా గెలిపింది ఎకరానికి 16,000 రూపాయలు ఇస్తా అంటుంది. కాంగ్రెస్ వాడు ఏమంటుండు? నీకు ఎన్ని ఎకరాలు ఉన్నా 15,000 ఇస్తాని మనం చూసి నకలు కొట్టిండు. కానీ కేసీఆర్ ఎకరాన 16,000 కట్టిస్తా అంటే ఇది మంచిదా కాదా? పేద రైతులు బతుకుతారు, మరి దానికోసం ఆలోచన చేయండి. కేసీఆర్ భీమా, మీ అందరికీ రైతు భీమా అంటే తెలుసు. రైతు భీమా అంటే ఏంటిది? ఎవరన్నా అదృష్టం బాగలేక రైతు చనిపోతే ఆ భార్య పిల్లలు రోడ్డు మీద పడొద్దని వారం లోపల 5 లక్షలు వాళ్ళ ఇంటికి పంపించిండు కేసీఆర్. అయితే కొంతమంది ఏమన్నారు? భూమి లేని వాళ్ళం ఉంటాం, కూలీలు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, మాకు కూడా ఈ పథకం కావాలని అడిగినారు. అందుకే ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి మళ్ళా గెలవంగానే కేసీఆర్ భీమా, భూమి ఉన్నా లేకపోయినా మీరు 1 రూపాయి కట్టకుండా ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల భీమా చేయబోతా ఉన్నాం. ఇదేమైతుంది? పేదవాళ్లకు ఒక ధైర్యం, పేదవాళ్లకు ఒక అండగా ఉండేటట్టు 5 లక్షల ఉచిత భీమాను మీ అందరికి ఇవ్వబోతా ఉన్నాం. అట్లే ఎస్సీ ఎస్టీ బీసీల అసైన్డ్ భూములు, ఈ భూములు ఇలా కేసీఆర్ వచ్చినాక భూముల విలువ బాగా పెరిగింది వర్గంలో. వాస్తవానికి ఒకప్పుడు 10 లక్షలకు అడగలేవాళ్ళు, ఇలా 1 కోటి రూపాయలు అయింది కేసీఆర్ వచ్చినాక. ఉత్తగనే అయిందా? నీళ్లు ఇచ్చిండు గనక, కరెంట్ ఇచ్చిండు గనక, కాలువలు తవ్విండు గనక, రైతు బంధు ఇచ్చిండు గనక, రైతు బీమా ఇచ్చిండు గనక భూమి విలువ పెరిగింది. అయితే మా అసైన్డ్ భూములు మా బీసీలై ఎస్సీలై వాళ్ళకు మాత్రం పాపం ఆపద పడితే ఆ భూమి పనికొస్తలేదు. లగ్గమైతే దానికి ఏమి రూపాయి విలువ లేకుంటున్నది. అందుకే ఈసారి మనం గెలవంగానే జనవరి నెలలో మీ అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చుకుంటా ఉన్నాం. 1 రూపాయి కూడా మీరు ఇయ్యద్దు, పైదవి లేదు. నేను దగ్గరుండి వర్గాలకు వచ్చి కూర్చొని 1 నెల లోపల మీ అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్పిస్తాం. మీ భూములు ఎవరు తీసుకోరు, 1 గుంట ఎవరికి ఇచ్చేది లేదు, ఉన్న భూములను పట్టా భూములుగా చేసి మిమ్మల్ని హక్కుదారులం చేస్తాం, మిమ్మల్ని వనరులుగా మారుస్తాం. ఇకపోతే మా ప్రతాపన్ని అన్నట్టు వర్గంలో మీ తీసుకున్న భూములకు సంబంధించి కూడా రావాల్సిన డబ్బులు కానీ ప్లాట్లు కానీ 1 మనిషి మిగలకుండా ఆ కోర్టు కేసు ఒడగొట్టి అందరికీ న్యాయం చేసే బాధ్యత నాది అని చెప్పి కూడా మనం చేస్తాం. దయచేసి అక్క చెల్లెళ్ళారా, అన్నదమ్ముళ్ళారా, చేసిన మంచి పనిని గుర్తించండి. ఒక సామెత ఉంటుంది తెలంగాణలో, అబద్ధం గడప దాటక ముందే నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుందట. అంటే నిజం నిలకడ మీద తెలుస్తుంది, నిజం ఏంటంటే తొందరగా అర్థం కాదు, చెడుకు వ్యాప్తి ఎక్కువ ఉంటుంది. ఈ కాంగ్రెస్ వారికి బీజేపీకి చెప్పుకోవడానికి చేసిందేమి లేదు. నేను ఈ పని చెప్తా, నేను ఈ పని చేసినా అని చెప్పుదామంటే నేను ఉన్నాదే వాళ్ళకి. మంచినీళ్ళు ఇచ్చినా అని చెప్పరాదు, కరెంట్ ఇచ్చినా అని చెప్పరాదు, ఎరువు బస్తాలు ఇచ్చినా అని చెప్పరాదు, పండిన పంట పంటాలు లేకుండా ఊరూరికి కాంట పెట్టినా కొన్నా అని చెప్పుకునే ముఖం లేదు.
పింఛన్ 2000 ఇచ్చినా అని చెప్పలేడు, దావఖానా మంచిగా చేసినా అని చెప్పరాదు, కళ్యాణ లక్ష్మి ఇచ్చినా అని చెప్పుకునే ముఖం లేదు, కరెంటు మంచిగా ఇచ్చినా అని చెప్ప ముఖం లేదు. అందుకే వాడు ఏం చేస్తాడు, ఏ భూములు గుంజుకుంటారు, గది గుంజుకుంటారు, అన్ని కాయగూరుకుడు మాటలు చెప్తారు వాళ్ళు. ఎందుకు చెప్తారా మాట, మనకి చెప్పుకుందానికి ఏమి లేదు, ఏదో ఒక అబద్ధం పట్టగాల్చి మీదేస్తే ఎవడన్నా నమ్మకపోతాడా, ఇద్దరు నమ్మినా చాలు రెండు ఒక్కటే పడతాయి. అన్ని కాయగూరుకుడు మాటలు అబద్ధాలు చెప్పుడు నేర్చుకున్నారు ఈ మధ్యన. నేను అంటున్నా మరి ఏం చేసావు చెప్పురా భయ్, నువ్వు చేసిన పని ఏందో చెప్పు. మేము కుల్లా చెప్పినాం, ఇవో 100,000 రూపాయలు పెళ్లికి ఇచ్చినాం, దావకాన మంచిగా చేసినాం, రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, గోదావరి నీళ్లు తెచ్చినాం, మంచినీళ్ళు తెచ్చినాం, మల్లగెట్టె సన్న బియ్యం ఇస్తామంటున్నాం, పింఛన్ 5000 చేస్తామంటున్నాం, అక్క చెల్లెలకు సౌభాగ్య లక్ష్మి పెట్టి ఇంట్లో ఉండి అక్కకు చెల్లెకు నెల నెల 3000 బ్యాంకులు వేస్తామంటున్నాం. మేము చేసింది చెప్తున్నాం, ముంగడికి చేసేది చెప్తున్నాం. కరోనా వచ్చింది, ఒకటి రెండు వెనుకబడ్డ బిడ్డ వెనుకబడ్డ ఇంట్లో ఈ దాప తప్పక చేస్తామని మాటిస్తున్నాం. మరి నీదేమున్నది, ఏమి లేదు, అన్ని కాయగూరుకుడు మాటలు, అన్ని అబద్ధాలు తప్ప ఒక్కటన్నా నీతి గల మాట ఉందా, చేసిన ముఖం ఉన్నదా, నువ్వు చేసిన పని ఉన్నదా? నువ్వు ఉండగా అన్ని రోడ్లకు పొక్కలేనే మంచినీళ్ళ కానీ బిందెలు పట్టుకొని ఎత్తుకచ్చి ఎత్తుకచ్చి భుజాలు కాయలు కాసే భూములన్నీ కబ్జాలు పెట్టి పోలీస్ కేసులు పెట్టి బిడ్డ నువ్వు చేసింది ఏమున్నది? అందువల్ల కేసీఆరే మనకు శ్రీరామ రక్ష. ఈ బీజేపీ ఒక్క సీట్ అనే గెలుతారే, వాడు గెలిచేది లేదు, గవర్నమెంట్ వచ్చేది లేదు, వాడు చేసేది ఏమి లేదు. అందువల్ల మీరందరూ కూడా ఇంత మంచిగా విన్నారు. 30 తారీఖు నాడు మన కేసీఆర్ బొమ్మ ఉంటది, కారు గుర్తుంటది. దయచేసి 30 తారీఖు నాడు అందరూ కూడా కారు గుర్తు మీద ఓటేసి మన కేసీఆర్ ను దీవించుదాం. ఇప్పుడు వెనుకట పెద్దలు అన్నారు, నియత ఉంటే బర్గత్ ఉంటుందట, సర్ది నిన్న రేవు అలవాలట. మనకు మంచిగా చేసిన కేసీఆర్ ను మనం గెలిపియట, కేసీఆర్ ఇలా మీ కష్టాలు తీర్చలేదా, మీకు ధైర్యం ఇయ్యలేదా, ఆ కేసీఆర్ ను మనం కడుపులో పెట్టుకొని సాగుకోవాలి. కేసీఆర్ కు ఓటేస్తే మనకు ఇంకా మంచి చేస్తాడు, మేలు చేస్తాడు. అందువల్ల మీరందరూ కూడా కారు గుర్తు కొట్టేసి కేసీఆర్ ను దీవించాలని కోరుతూ జై తెలంగాణ. కారు గుర్తుకే ఇగో నేను చెప్పింది నచ్చితే బరాబర్ అనిపిస్తే చేయాలంటారు, లేకపోతే కారు గుర్తుకే, కారు గుర్తుకే, ఏం సంగతి, కారు గుర్తుకే.